రాష్ట మంత్రివర్యులు, పేదల పాలిటి పెన్నిధి గౌరవనీయులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చేజర్ల బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ చేజర్ల మండల యువ నాయకులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో మొదటిగా చేజర్ల గ్రామంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి తరువాత బస్టాండ్ ఆవరణంలో కేక్ కట్ చేశారు. అనంతరం చేజర్ల ప్రాథమిక పాఠశాల ఉన్న విద్యార్థులకు స్వీట్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫలాలు అందజేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ చేజర్ల మండల సీనియర్ నాయకులు బూదళ్ల వీర రాఘవరెడ్డి, ఆర్యవైశ్య నాయకులు పువ్వాడి శ్రీనివాసులు, చిన్న హజరత్తయ్య మరియు మైనారిటీ నాయకులు షేక్ సుబానీ, షేక్ నజీర్, జనార్దన్ నాయుడు, శేషయ్య నాయుడు, షేక్ సందాని, యజ్దాని, యువ నాయకులు మల్లికార్జున, నాగుల వెల్లటూరు నాయకులు మస్తాన్ గారు, వెంకటాద్రి, యనమదల దొప్పల తిరుపతి, ఒంటేరు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు బూదళ్ల వీరరాఘవరెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుచున్నాము. మన రాష్ట్ర మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పుట్టిన వేడుకలు జరుపుకుంటున్నాము. కేల గ్రామంలో ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌతమ్ రెడ్డి గారు మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం చాలా చూసుకుంటే ఎక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి ఆర్యవైశ్య నాయకులు పోవాడి సీని గారిని గురించి 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. ఆత్మకూరు అభివృద్ధి ఆశాజ్యోతి మెట్ట ప్రాంతం ఇద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులు గౌతమ్ రెడ్డి గారికి ఇదిగా మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అతను శాశ్వతంగా 100 ఏళ్ళు ఎంతో పుట్టినరోజు నిన్నే జరుపుకోవాలని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, అందరికీ మనకు ఎందుకు కూడా అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన గౌతమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మనం ఎంతో సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఆర్యవైశ్య నాయకులు మన సుధాకర్ అన్న గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర భారీ శాఖ మరియు ఐటీ శాఖ మధ్యలు మేకమాటి గౌతమ్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు మన పేదల గ్రామంలో బర్త్డే కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. అలాగే గౌతమ్ రెడ్డి గారికి ఫ్యూచర్లో మరెన్నో ఉన్నత పదవులు అందాలని, ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలోకి ఎదగాలని మన చేజర్ల ఆర్యవైశ్య శాఖ తరపున, వీరాంజనేయ స్వామి భక్త బంధు తరపున ఆయనకి ఆరోగ్య ఆయురారోగ్య అష్టైశ్వర్యం కలిగించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. మరి కోడిపాడు యువ నాయకులు మల్లికార్జున రెడ్డి గారిని కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా షేజర్ల మండలంలోని బస్టాండ్ సెంటర్లో బూదళ్ల వీరరాఘవరెడ్డి గారు, సిరాజుద్దీన్ భాయ్, నజీర్, సుధాకర్ అన్న, శ్రీనివాస్ గారి మధ్య మరియు గ్రామ ప్రజల మధ్య జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరియు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలు అవతరించాలని, ఆయనకి దేవుడు ఆయు ఆరోగ్యాలని, సుఖ సంతోషాలని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనార్దన్ నాయుడు గారిని, ఆదాల జనార్దన్ నాయుడు గారిని కూడా 2 నిమిషాలు ఉపన్నండి. అదే మరి బాట మన చేజర్ల గ్రామ పెద్దలు చేతులు రాఘవరెడ్డి గారికి, గ్రామ నాయకులు సిరాజుద్దీన్ గారికి, ఇక్కడ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మన ఆత్మాపూర్ మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రివర్యులు ఈరోజు చేజర్ల బస్టాండ్లో ఇంత హఠాసంగా ఆంజనేయుల స్వామి ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకుని అనంతరం ఇక్కడ బస్టాండ్లో కేక్ కట్ చేసుకుంటూ ప్రజలందరూ ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండి, వారి ఆశీర్వాదాలు అందరూ ప్రజలకు ఉండి, భగవంతుడు ఆయనారు గష్టశ్రములుగా ఇండు నూరేళ్ళుగా వద్దలాలని, పేద ప్రజలందరికీ మంచి అవకాశాలు, ఉన్నత చదువులు, ఆయురారోగ్యాలు అందరికీ ఇవ్వాలని సభలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్యవైశ్య సీనియర్ నాయకులు
దేవ సుబ్బారావు గారు. మండల సిసిఎల్ నాయకులు మాట్లాడారు, ఏముంది అలవాటు లేదు మాట్లాడలేదు. అన్న మీరు ఒక్క నిమిషం బాయ్, ముందు వెనక నుంచి వచ్చేస్తా. అది అనగదు, చేయి కాల్చుందా పైన పెట్టాలా, చేయి కాల్చుదా, అగ్గిపెట్టే కావాలి. దూతాలు అగ్గిపెట్టి ఉందా, అగ్గిపెట్టి ఉంటే ఫస్ట్ ఇది పెట్టి తర్వాత అది పెట్టలేను. అది పెట్టినాడు మేకపాటి గౌతమ్ రెడ్డి చూడరా బాగు కింద కూర్చొని చూడను రే, నిలబడితే కనిపిస్తుంది వెనక జరగండి, ఒకరు వెనక జరగండి, అందరూ ఫోటో వస్తుంది. డిస్టెన్స్ పో, డిస్టెన్స్ ఎరక రసమ్మ రెడ్డి వెనకరా, వెనకరా రసమ్మ రెడ్డి షుగర్ లేదురే మరిగింది.